आदिलाबाद बीजेपी श्रेणु लाठी चार्ज पेद इंड पटा इं कल कार्यलय मुझे बीजेपी कार्यकर्ता बीजेपी श्रेणु धर्ना निर्वहित कमीशनर कल बीजेपी नेता प्रयत्च बीजेपी श्रेणु अड्डक दी तो बीजेपी श्रेणु मध्य तूपलाट चोटचे आंदोलन की दिग्ने बीजेपी श्रेणु पैना लाठी चार्ज लाठी चार्ज पलवर बीजेपी नेता गायल इन संवत्सराल अक्कड़ दादापू प्रजलंता इंडेसुकोनी निवसिस्तुन्नारु दादापू 8 నుంచి 10 సార్లు కలెక్టర్ కు అదే విధంగా మున్సిపల్ అధికారులందరికీ కూడా వాళ్ళు ఉత్తరాలు రాయడం జరిగింది మేము 20 సంవత్సరాల నుండి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం మాకు ఇంటి నంబర్లు ఇవ్వండి మాకు కరెంట్ మీటర్లు ఇస్తలేరు మేము ఇల్లు కట్టుకోవాలంటే లోన్లు ఇస్తలేరు దానికి పట్టాలు ఇవ్వండి ఇంటి నంబర్లు ఇవ్వండి అని మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చి ధర్నా చేస్తే మున్సిపాలిటీ నుండి కమిషనర్ బయటకు రాలేదు ఏ అధికారులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధ లేదని కనీసం అడగడానికి కూడా ముందుకు రాలేదు అటువంటి సమయంలో మేము లోపలికి వెళ్లి అధికారులను అడుగుతామంటే పోలీసులు విచ్చలవిడిగా మహిళలని చూడకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అదే విధంగా బంగారుగుడ వార్డుకు సంబంధించినటువంటి ఆదివాసీ మహిళల మీద విచ్చలవిడిగా దాడి చేసి లాఠీ చార్జ్ చేసి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నదో అర్థం చేసుకోవాలి ఈ జరిగినటువంటి సంఘటన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జోషి ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ జోషి ఆదిలాబాద్ లో బీజేపీ శ్రేణులు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ ఏంటి సై గుడ్ ఈవినింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంటే పేదలందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పి అలాగే ఇదివరకే నివాసం ఉంటున్నటువంటి పేదల ఇళ్లకు ఇంటి పట్టా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తో ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి ఆందోళన పూర్తిగా ఉద్రిక్తంగా దారితీసిన నేపథ్యం అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక 4 రోజుల క్రితం రాజ్ న్యూస్ లో ప్రసారమైనటువంటి బంగారుగూడ కాలనీకి చెందినటువంటి అక్కడి దీన పరిస్థితి పైన రాజ్ న్యూస్ లో కథనం ప్రసారమైంది దాంతో అక్కడ కాలనీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఏకమై ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు పూనుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ధర్నా నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు లోనికి వెళ్ళేటటువంటి క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు అడ్డుకున్నటువంటి క్రమంలో పోలీసులు వీళ్ళను అడ్డుకోవడము ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడము అది కాస్త తోపులాటకు దారితీయడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ యొక్క ఆందోళనకారులను పూర్తిగా అక్కడి నుండి తెదరగొట్టేటటువంటి క్రమంలో పోలీసులు మొదటగా లాఠీ చార్జి చేయనటువంటి పరిస్థితి అంటే కేవలం లాఠీలు దుళ్లిపించారు తప్ప వారిపైన లాఠీ చార్జ్ చేయలేదు అయితే యువనాయకుడిగా ఉన్నటువంటి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడైనటువంటి పాయల్ శరత్ ఆయన జైనప్ మండలం ఆడగ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా అలాగే ఈ బంగారు కూడా వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ శ్రీనివాస్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే వీళ్ళిద్దరిని కూడా పోలీస్ వాహనంలో ఎక్కించినటువంటి క్రమంలో వాళ్ళు అంటే ఆ పోలీస్ వాహనంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి పడుకోబెట్టి తీసుకుపోయేటటువంటి క్రమంలో వాళ్ళు కాళ్ళు తగిలి అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బూట్లు తగిలి ఈ యొక్క పోలీసు వాహనానికి సంబంధించినటువంటి అద్దాలు పగిలిపోవడం జరిగింది అంటే ఆ యొక్క రసావాసాలో అద్దాలు పగిలిపోవడం జరిగింది దీన్ని అంటే ఆందోళనలో భాగంగా వీళ్ళు అద్దాలు పగలగొట్టినట్టుగా భావించినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పైన లాఠీలు జోడిపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి పాయల్ శరత్ తో పాటుగా బంగారుగూడ చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ అలాగే పద్మావా రాకేష్ నైతం రతీంద్ర అనేటటువంటి నలుగురి పైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది 3 ఆఫ్ PD యాక్ట్ అలాగే IPC సెక్షన్లు 332 353
సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడ లాకప్ లో బంధించి అంటే నిర్బంధించడం జరిగింది. దీనిపైన ఆగ్రహించినటువంటి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీ శ్రేణులు అందరితో కలిసి వన్ టౌన్ ముందర బైఠాయించి పెద్ద స్థాయిలో ఆందోళనకు నిరసనకు పూనుకున్నటువంటి నేపథ్యం అయితే ఇంతకు వాళ్ళు ఆందోళన విరమించడానికి ఎంతగా నష్ట చెప్పినప్పటికీ కూడా విరమించడానికి ససేమీ రావడంతో ఏఎస్పీ వాళ్ళు వచ్చి చివరకు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ మంజూరు చేసి వాళ్ళని వదిలిపెట్టడంతో ఈ యొక్క ఆందోళన పద్మనీయంగా సాగింది. రైట్, థ్యాంక్ యూ జోషి.